ఇబ్బంది పరిస్థితులలో ఆ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు లేకపోతే ఈ సకల జల సమ్మె జరిగేదా అని అడుగుతా ఉన్నాం. అంతేందుకు బొగ్గు ఉత్పత్తి ఆపితే ఉత్తర భారతదేశంలో ప్రభావం పడేటువంటి సింగరేణి సంస్థ కార్మికులారా ఆలోచన చేయండి. ఎలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో పేనం మీదకి పొయ్యిలు పడ్డట్టు అయినటువంటి బతుకుల్ని మళ్ళీ లైన్ ఎక్కిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈ మూడు సెక్షన్లతో పాటుగా టీచర్ వర్గాలు, మేధావి ఉపాధ్యాయ వర్గం, దాంతో పాటుగా ఎన్జిఓ వర్గం, మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాటి పార్లమెంట్ సభ్యులం తెలంగాణ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ అందరం కూడా 12 మంది ఎంపీలం పార్లమెంట్ వేదికగా కొట్టాడి. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ తెస్తే ఇవాళ ఆఖరికి ఎక్కడికి పోయినాం మనం? ఉప ఎన్నికల్లో హరీష్ రావు వాగ్దానాలకు మోసపోయే కాడికి పోయినాం మనం. ఇవాళ ఒక్కసారి అధ్యక్ష అయ్యేలా నేను ఎవరుతున్నా అంటే ఇక్కడ ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని వందల కుల సంఘాలతో పాటుగా ఎవరు అడుగుతాళ్లకు కోట్ల రూపాయల హామీలు ఇచ్చినాడు. ఇవాళ ఒక్కడు కూడా పాస్ కాలే హరీష్ రావు. ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అడుగుతా ఉన్నాం, నువ్వు ఇచ్చిన హామీలేవి, నీ చెంచాగాలి ఇలా దాని మీద ఏం మాట్లాడతారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవాళ మా ఎంపీ ఉన్నాడు గుండు బండి సంజయ్, ఎక్కడోరా బాబు అంటే నేను మసీదులు తవ్వే పని మీద ఉన్నా అంట అన్నాడు. ఆయన జై శ్రీరామ్ అంటే కేసీఆర్ ఏదో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే అదే నినాదం తీసుకొని గెలిపించిన నిన్ను. ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు, వరిధాన్యం సమస్య ఏర్పడితే లేదా ఏ సంఘికి నీళ్లు రాకపోతే రైతుల సమస్యలు ఏర్పడ్డా, కరోనా వచ్చినా ఎక్కడ కనబడతలేవు, ఎందుకు బిడ్డా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇటువంటి పరిస్థితులల్లా అటు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎగిరిండి. ఇలా ఇవాళ ఇప్పుడే పొద్దున తనుగుల ఉష్టే వాగు బ్రిడ్జ్ కాడికి ర్యాంప్ కాడికి వినం దోపిడేది ఎప్పుడే. మరి ఆ ఈటల రాజేందర్ ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నావు అని అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఇసుక ఎత్తున మానేరులో చరిత్రలో మొదటిసారిగా అనేక సంవత్సరాలు మంత్రి జీవన్ రెడ్డి గారు క్రియాశీల రాజకీయాల్లోనూ మేము మానేరు వాగు ఉసికే వైపు కూడా చూడలే, అవన్నీ చూడనియలే, కానీ ఇలా దోపిడీ జరుగుతూ ఉంటుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అందుకే మార్పు, ఈ యాత్ర మార్పు కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి అనేక అంశాలు మారాలంటే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టి మనం ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఒకవేళ అటువంటి కార్యక్రమం తీసుకోనట్టయితే ఇవాళ ఎమ్మెల్యేలంతా శాండ్ ఉసికే మైన గుట్టలు ల్యాండ్ భూములు వైన్సుల మీద పడ్డారు. ఊరూరుకు బెల్ట్ షాపులు ఉన్నాయా? ఈ నాలుగు వ్యాపారం చేసుకొని ఎన్నికల్లో విచ్చలవిడిగా 6,000 రూపాయలు ప్రజాస్వామ్యం ఇక్కడ నన్ను ఉందా? హుజరాబాద్ ఎన్నికల్లో 6,000 రూపాయలు ఇస్తే ఏమైనా ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా జరిగినటువంటి వీళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా మనం అందరం కూడా గట్టిగా అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంగా మీరంతా స్పందించమని కోరుతా ఉన్నా. గ్యాస్ 400 ఉండే 1200 అయింది. ఇలా మనం సోనియా గాంధీ గారు నిన్ననే ఏఐసిసి ప్లినరీలో మాట్లాడుతూ సోనియా గాంధీ గారు చెప్తా ఉంటుంటే మా అందరి గుండెలమ్మా నువ్వు ఇచ్చిన తెలంగాణ ఇలా ఎవరు నిన్ను మర్చిపోరు అనే మాట చెప్తా ఉన్నాం. కానీ ఈ భారతీయ జనతా పార్టీ కుట్రను ఒక్కసారి గమనించండి, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ దోస్తాన్ని కూడా గమనించండి. ఎందుకంటే సోనియా గాంధీ గారిని సిబిఐ ఆఫీస్కి పిలిచి పార్లమెంటు సభ్యురాలు, ఒక పార్టీ అధ్యక్షురాలు రోజులకు రోజు విచారణ చేస్తే ముఖ్యమంత్రి కూతురు ఆడళ్ళు ఎవరు చేయని దందా లిక్కర్ వ్యాపారం దందా చేస్తే అదే సిబిఐ ఆమె ఇంటికి వచ్చి విచారణ చేస్తారు టైం అడిగి.